ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీస్ లో దీపావళి సందర్భంగా అద్భుతమైన ఆఫర్స్ హైదరాబాద్ అండ్ ఖమ్మంలో నమస్తే అమ్మా నమస్తే అమ్మా దీపావళి సీజన్ కార్తీక మాసం సీజన్ నడుస్తా ఉంది ఇకపోతే ఈ సంవత్సరం నరక చతుర్దశి దీపావళి ఒకే రోజు వస్తుంది అంటున్నారు రెండిటికి ఉన్న వ్యత్యాసాలు ఏంటి నియమాలు ఏంటి మరి రెండు ఒకే రోజు జరుపుకోవాలంటే ఎలాగా ఈ రోజు నేను ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకుంటా ముందుగా రెండు ఒకే రోజు వస్తున్నాయా ఒకే రోజు జరుపుకోవాలా అమ్మా ముందుగా మీకు మీ సిబ్బందికి ప్రేక్షకులకి సిబ్బంది అంటే యాజమాన్యం కూడా అందులో ఉంది అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ధన్యవాదాలమ్మా దీపావళి అంటే వెలుగుల్ని నింపేది దీపంలో వరుస ఇది ఎప్పుడు పెట్టుకోవాలి అన్న దానికి మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు రకరకాలుగా చర్చించిన ధర్మసింధువు మొదలైనటువంటి గ్రంథాల ఆధారంగా చాలామంది చాలా రకాల నిర్ణయాలు చేసి ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది ప్రభుత్వం చేసేటప్పుడు పండితులైనటువంటి వాళ్ళతో చర్చ చేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఏకాభిప్రాయానికి వస్తారు అందువల్ల చాలా సులభమైన తేలికైన సుకరమైన సరిగ్గా ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే కన్వీనియంట్గా ఉండే మార్గం ఏమిటంటే ప్రభుత్వం ఏనాడు చేసుకోమంటే ఆనాడు చేసేసుకుంటే అయిపోతుంది ఇది మొట్టమొదటి మాట ఈ మాట నేను మా నాన్నగారి దగ్గర విన్నాను అప్పుడప్పుడు వినాయక చవితికి వాటికి ఉదయం ఏడు గంటలకి వినాయక చవి చవితి ఉంటుంది ఎనిమిది అయ్యేటప్పటికి ఉండదు పూజ ఏడు లోపల చేసుకోలేం ముందు రోజు అంటామా తొమ్మిది తర్వాత వస్తుంది ఇట్లాంటప్పుడు ఏం చెయ్యాలి ఎందుకు వచ్చింది మనమంతా జ్యోతిష్య పండితులం కాదు కదా మనకెందుకు ఆ నిర్ణయాలు అక్కర్లేకుండా అరకొర జ్ఞానంతో చేసే నిర్ణయాల కన్నా ఒకళ్ళు నిర్ణయం చేస్తే మనం అనుసరిస్తే దాంట్లో ఉన్నటువంటి తప్పొప్పులకి లోపాలకి బాధ్యత వాళ్ళదవుతుంది అవుతుంది మనం వాళ్ళది విందాం ఇది మొట్టమొదటి విషయం ఇది ఏ పండగ గురించి చర్చ వచ్చినా నేను అదొక లాగా దీన్నే ఫాలో అవుతాం క్రిస్టల్ క్లియర్ ఇది వెరీ క్లియర్ ఇంకా ఈ సంవత్సరానికి వచ్చినట్టయితే ఉదయం చతుర్దశి ఉంది సాయంకాలం అమావాస్య వచ్చింది ఇప్పుడు ఎప్పుడు చేసుకోవాలి అన్నది సమస్య నరక చతుర్దశ ఎప్పుడు చేసుకోవాలన్నది ఒక నిర్ణయం తెలిస్తే దీపావళి ఎప్పుడు చేసుకోవాలి అనే నిర్ణయం తెలిస్తే దాన్ని బట్టి చేసుకోవాలి జ్యోతిష్ శాస్త్రం పాండిత్యం ఇత్యాదుల విషయాలకి నేను వెళ్ళట్ల జస్ట్ ఒక సామాన్య పౌరుడుగా కామన్ మ్యాన్ అంటారే అలా ఆలోచిస్తే నరక చతుర్దశనాడు ఏం చేస్తాం మనం సూర్యోదయానికన్నా ముందు స్నానాలు చేస్తాం తలంటి పోసుకుంటాం ఇంకా అయితే కొన్ని ప్రాంతాల్లో ముందు రోజు కాగులు తోమి అంటే రాగితో చేసినటువంటివి నీళ్లు కాచుకునే పాత్రలు వాటిని తోమి వాటికి విభూదులు కుంకాలు గంధాలు పెట్టి దాని నిండా నీళ్లు పోసి దాన్ని పూజించినట్టు సిద్ధపెట్టి తెల్లారుజామున రెండున్నర మూడు గంటలకు దాన్ని వెలిగించి కింద కాగాక ఆ నీళ్లతో స్నానం చేస్తారు ఈ స్నానానికి ఎందుకంత ప్రత్యేకత తెల్లవారుదామన మాత్రమే నరకచతుర్దశి నాడు స్నానం చేయాలి సూర్యోదయానికన్నా ముందైపోవాలి ఈ నరక చతుర్దశికి సంబంధించిన కథలు అవి మనం గనుక చూసినట్టయితే నరకుడు ఎక్కడ దీపం ఉంటే అక్కడల్లా తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉండేవాడు కనుక ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అంటే ప్రస్తుతం అస్సాం అని చెప్పే ప్రాంతం అంతా కూడా రాత్రిలో దీపాలు వెలిగించుకునేవాళ్ళు కాదు వాడు చచ్చిపోయాడు అనగానే అందరూ వాళ్ళు దీపాలు వెలిగించుకున్నారు సంతోషం తిన్నాళ్ళు వెలిగించుకొని దీపాలన్నీ అందుకని అమావాసనాన్ని దీపావళి చేస్తాం వీడు ఉన్నటువంటిది తెల్లవారుజామున వాడిని సంహరించడం జరిగిందనుకుంటా రాత్రిపూట మొత్తానికి చతుర్దశి ఉన్న సందర్భం నరకుడు స చనిపోయిన చతుర్దశి ఏదైతే ఉందో ఆ సమయంలో దీని విధి విధానాల్లో చెప్పేది ఏమిటంటే అభ్యంగన స్నానం చేసి చంద్రుడు ఉండగా చెయ్యాలట చంద్రుడు ఉండగా చతుర్దశి ఉండగా అభ్యంగన స్నానం చేయాలి ఇది ఎప్పుడుంది పన్నెండవ తారీఖునంత చంద్రుడు ఉన్నాడు రాత్రుడు తెల్లవారు రాత్రి తెల్లవారుజామున రాత్రి ఉండడు తెల్లవారుజామున మాత్రమే ఉంటాడు తెల్లవారుజామున చంద్రుడు ఉండగా చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఎవరైనా అందరూ ఇస్తారు స్నానం చేయగానే అర్ఘ్యం ఇస్తారు అలా చేసేటటువంటిది ఆనాడు ఉంది గనక ఆనాడు నరక చతుర్దశి చేసుకుంటాం నరక చతుర్దశి నాడు ఏం చేస్తాం మనం అభ్యంతరం స్నానం చేస్తాం సూర్యోదయానికన్నా ముందే తలకి నూనె పెట్టుకుని నలుగు పెట్టుకుని నువ్వుల నూనె పెట్టుకుని నువ్వుల పిండితో ఉళ్ళు రుద్దుకుని అంత వేడి 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 ఉండేటట్టుగా అంటే చలికాలం వస్తుంది గనక శరీరం పగలకుండా ఉంటుంది ఇలా అభ్యంగన స్నానం చేస్తాం స్నానం చేసి సూర్యోదయం అయ్యేటప్పటికీ అప్పుడు మిఠాయి తినాలి వాడు చచ్చిపోయాడమ్మా ఇవాళ మేము స్వీట్ తింటున్నామని అది కొత్త బట్టలు కట్టుకుంటాం పిండి వంటలు చేసుకుంటాం ఇంకంతకన్నా ఏం ఉండద్దు నరకచతుర్దశి రోజు కదా ఇది నరక చతుర్దశి అమావాస్య రోజు మనం కొత్త బాటలు వేసుకోం తలంటు స్నానం అలా కూడా ఏం లేదు నియమం లేదు లేదు మరి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా వస్తాయి ఎన్ని రకాలైనా వస్తాయి ఈ నాకు తోచింది నేను చెప్తే నా మాట వినేవాళ్ళు నలుగురు ఉంటే వచ్చేస్తుంది అంతే నా పైత్యం వచ్చేస్తూ ఉంటుంది మరి అయితే దానికి ఒక చిన్న ఆలోచన కూడా ఉంది ఏమంటే పాడ్యమినాడు అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యమినాడు నాడు ఒక నూలు పోగన సామెత ఉంది ఒక్క నూలు పోగు కట్టుకున్న వస్త్రంలోంచి తీసి నువ్వు లక్ష్మీదేవి సోదరుడివి నేను నీకు ఇది ఇస్తున్నాను కట్టుకున్న వస్త్రంలోంచి నూలు పోగు తీసి చంద్రుడికి ఇస్తారు పాడ్యమినాడు సాయంత్రం అందుకని ముందు రోజు కట్టుకోకూడదని ఇలాంటివి ఏవో కొన్ని వచ్చి ఉంటాయి సరే ఏదేమైనా ఇది నరక చతుర్దశి ఇప్పుడు ఎప్పుడు చేసుకోవాలో క్లియర్ అయిందా ఎస్ అయిపోయింది ట్వెల్త్ అంటే తెల్లవారుద చతుర్దశి ఉంది కనుక పదకొండో తారీఖున లేదు గనక పదమూడో తారీఖును కూడా లేదు గనక ఇక అమావాస్య దీపావళి దీపావళి ఎప్పుడు చేసుకోవాలి అమావాస్య నాడు చూసుకోవాలి పూర్తిగా కార్తీ మనము ఆశ్వయుజ కృష్ణ అమావాస్య అంటాం ఉత్తర దేశంలో కార్తీక కృష్ణ అమావాస్య అంటారు తేడా అక్కడ వస్తుంది ఏదేమైనా అప్పుడు చేస్తాం అప్పుడు చేయటప్పుడు ఏం చేసుకుంటున్నాం సంధ్యా సమయంలో పితృదేవతలను ఆరాధిస్తాం ఇక్కడ కూడా పద్ధతి తెలిసినటువంటి వాళ్ళు నరక చతుర్దశి నాడు పిల్లలు కాదు పెద్ద పెద్దవాళ్ళందరూ యముడికి తర్పణం ఇస్తాం యమాయ తర్పయామి యమాయ ఔదుంబరాయ అని చెప్పి ఆయనకి సంబంధించినటువంటి వైవస్వతాయ అని చెప్పి ఆయనకి సంబంధించిన శ్లోకం ఒకటి ఉంది ఆయనకి తర్పణం ఇస్తామని ఒక శ్లోకం కూడా పెడతాం ఉప్పు దీపం రోజు కదా ఉప్పు దీపం పెడతాం అది సాయంకాలం సాయంకాలం సాయంత్రం అది ముందర పెడతారు నాడు పెడతాం నాడు సాయంత్రం పెట్టాలి అది ఇది కంటిన్యూషన్ ఇదంతా యమలోక ప్రాప్తి లేకుండా ఉండడానికే అని యముణ్ణి ప్రార్థిస్తారు తెల్లవారుజామున ఎందుకు ప్రార్థిస్తారంటే పితృదేవతలందరూ భూలోకానికి వచ్చేటటువంటి సమయం అది అందుకని వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ వాళ్ళకంతా తర్పణాలు ఇచ్చి వాళ్ళని తృప్తిపరుస్తాం యమ సంబంధం కూడా ఉంది నరకము యముడు పక్క పక్కనే మీరు అర్థం చేసుకోండి ఇదైంది ఇది అయిపోయిన తర్వాత సాయంకాలం ఏం చేస్తారు దీపావళి నాడు సాయంకాలం అమావాస్య అన్నది పితృదేవతలకు సంబంధించినటువంటి తిథి ఆ రోజు దీపావళికి గోగు పుల్లలు తెచ్చి వాటికి పెద్ద పెద్ద ఒత్తులు కట్టి దీపాలు వెలిగించి మగపిల్లల చేత దక్షిణపు దిక్కుగా నిలబెట్టి అది కొట్టిస్తారు ఇట్లా డిబ్బు డిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని ఇది కొట్టించిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కడిగి గుగ్గిలను ధూపమేసి తీపి పెడతారు ఆ తర్వాత లక్ష్మీ పూజ చేసుకుని దీప్ పూజలు లక్ష్మీ పూజ చేసి దీపాలు వెలిగిస్తాం ఇది అసురసంచేవాళ్ళ ముందే అన్ని సిద్ధంగా పెట్టుకున్న దీపాలు వెలిగించమమ్మా దిబ్బు దిబ్బు దీపావళి కొట్టిన తర్వాతే వచ్చి దీపాలు వెలిగిస్తాం ఈ దిబ్బు దిబ్బు దీపావళి ఎటు కొడతాం దక్షిణ దిక్కు వైపు కొడతాం దక్షిణ దిక్కు ఎవరిది యముడికి సంబంధించింది పితృదేవతల నుంచి వస్తున్నారు మాకు దీప మా ఇల్లు చూడండి పితృదేవతలారా వచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి వాళ్ళకి మన ఇంటి ద్వారం తెలియ చూపించడానికి అవి కొట్టి మరి పితృదేవతల ఆరాధన చేసిన తర్వాత అది శుభానికి మళ్ళీ వెంటనే పనికిరాదు కనుక కాళ్ళు చెట్లు కడుగుతాం అనుకుంటాం ఇప్పుడు ఏ రోజు చేయాలమ్మా దీపావళి పితృదేవతల తిది అయినా అమావాస్య అనడు ఉన్నప్పుడు అమావాస్య ఎప్పుడు ఉంది పదమూడవ తారీఖు ఉందా పద్నాలుగో తారీఖు ఉందా సాయంకాలానికి అసృ వాళ్ళకి పదమూడే ఉంది కదా పదమూడే ఉంది అందుకని దీపావళి పదమూడు చేస్తాం సమాధానం నుంచే వచ్చింది విషయం నేను చెప్పాను సమాధానం నుంచే వచ్చింది కనుక ఈ పితృదేవతలకు సంబంధించిన దిబ్బు దిబ్బు దీపావళిని కొట్టడం గాని అప్పుడు వాళ్ళకి పితృదేవతలకి నమస్కారం చేయడం కానీ ఆ తర్వాత లక్ష్మి లక్ష్మీదేవి ఆవిర్భవించింది కూడా అమావాస్య నాడు కనుక రాత్రిపూట అమావాస్య ఉన్నప్పుడు మాత్రమే దీపావళి ఎందుకంటే రాత్రి పన్నెండింటి దాకా ఆవిడ తిరుగుతూ ఉంటుంది అందుకనే పన్నెండు గంటల దాకా ఇళ్లల్లో దీపాలు వెలిగించుకుని ఆవిడ ఎప్పుడు మన ఇంటికి తన దీపం ఉంటే ఇష్టం కనుక దీపం అంటే ఇష్టం కనుక ఆవిడ రావాలని చెప్పి మనం దీపాలు వెలిగించు కూర్చుంటాం ఆవిడ వాహనం గుడ్లగూబ గుడ్లగూబ పగలి కళ్ళు కనపడం సాయంకాలం చక్కగా రాత్రిపూట ఆవిడ విహారం చూస్తుంది గుడ్లగూనికి కనుక ఆవిడ ఆవిర్భవించినటువంటి అమావాస్య ఏ రోజు ఉంటే సాయంత్రం ఆ రోజు దీపావళి చూసుకోవాలి ఇది వాళ్ళు నిర్ణయించిన దానికి వెనక ఉన్న కారణం ఇది అని నేను అనుకుంటున్నాను నిర్ణయించి చెప్పింది అదే ఇంకా సందేహం దీపావళి మహాలక్ష్మి అమ్మవారి లక్ష్మి పూజ చేసినప్పుడు కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా మిస్ కాకుండా చేయాల్సిన విధి విధానాలు కానీ లక్ష్మీదేవి ఉంటానని చెప్పినటువంటి ప్రదేశాలు శుచి చాలా ప్రధానం ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి ఒళ్ళు శుభ్రంగా పెట్టుకోవాలి బుర్ర కూడా శుభ్రంగా పెట్టుకోవాలి ఏదో ఆలోచనలు లేకుండా అంటే బుర్ర అంటే మనసు ఆలోచనలు ఇతరుల గురించి చెడుగా ఉండాలి నాకే డబ్బు కావాలి పర్వాలా నాకు డబ్బు కావాలి వరకు పర్వాలే నాకే కావాలి కూడా పర్వాలా అవతల వాళ్ళకు ఉండకూడదు అన్నది చాలా భయంకరమైనటువంటిది ఇంటికి వెళ్ళకమ్మా మా ఇంట్లోనే ఉండంటామే అట్లా అన్న చోటికి అమ్మవారు అడుగు పెట్టదు పెట్టదు కాక పెట్టదు పెట్టదు ధూ దూ ధూ అంతే కనుక శుచిగా ఉండాలి దీపాలు వెలిగించాలి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటివి దీపం కనుక మామూలుగా అయితే అవునైతే దీపాలు వెతికిస్తారు కానీ ఒక్క కార్తీక మాసం అంతా కూడా నువ్వుల్లో ఉంటానని చెప్పింది అమ్మవారు కనుక నువ్వులు నుండి వెలిగిస్తే కూడా వాడికి సంతోషం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నమస్తే నమస్తే